రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఒక చల్లటి వార్త చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా పోస్టులు భర్తీ చేయటకు తెలంగాణ ఆర్థిక శాఖ నిన్న పదకొండు రకాల జీవోలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం నిన్న జారీ చేసిన ఈ యొక్క పదకొండు రకాల జీవోలలో గ్రూప్ త్రీ ఉద్యోగాలు అదే విధంగా గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి పోస్టులు అయితే కేటాయించడం జరిగింది జారీ చేసిన ఈ యొక్క జివో నెంబర్ నూట నలభై ఆరులో గ్రూప్ త్రీ కేటగిరీకి సంబంధించిన టోటల్ గా పదమూడు వందలకు పైగా పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది భర్తీ చేసే ఈ యొక్క గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ఏసి ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం వీడియో కనుక యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరితో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రభుత్వం చూసుకుంటే నూట నలభై ఆరు జీవో ప్రకారం దాదాపుగా పదమూడు వందల డెబ్బై మూడు పదమూడు వందల డెబ్బై మూడు గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయటకు టీఎస్పిసికి తన యొక్క బాధ్యతలు అప్పగించింది ఈ అన్ని పోస్టులు జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులన్నీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈయక నోటిఫికేషన్ పడిన తర్వాత తక్స్కోండి ఎందుకంటే జూనియర్ అసిడెంట్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు వివిధ శాఖలకు సంబంధించిన ఈ యొక్క పోస్టులైతే భర్తీ చేస్తుంది ముందుగా చూసుకుంటే ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్లో ఏడు వందల పన్నెండుకు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి ఉన్నత విద్యాశాఖలో ఎనభై తొమ్మిది ఖాళీలు రెవెన్యూ శాఖలో డెబ్బై మూడు ఖాళీలు ఉన్నాయి హోంశాఖలో డెబ్బై ఖాళీలు విద్యాశాఖ ప్రాథమిక మాధ్యమిక విద్యాశాఖలో అరవై ఐదు ఖాళీలు భర్తీ చేస్తున్నారు సాధారణ పరిపాలనా శాఖలో నలభై ఆరు వైద్య కుటుంబ సంక్షేమం నుంచి ముప్పై తొమ్మిది పోస్టులు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ నుంచి ముప్పై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి కార్మిక ఉపాధి కల్పన శాఖ లేబర్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ముప్పై మూడు పోస్టులు అయితే ఉన్నాయి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలు కూడా ఇవి కూడా వ్యవసాయ సహకార శాఖల నుంచి ఇరవై ఏడు పోస్టులు వెనుకబడిన తరగతుల సంక్షేమం బీసీ వెల్ఫేర్ సంబంధించిన ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి గిరిజన సంక్షేమ శాఖలో ఇరవై ఏడు పోస్టులు పరిశ్రమలు వాణిజ్యం నుంచి ఇరవై ఐదు పోస్టులు పురస పురపాలక పట్టణ అభివృద్ధి శాఖలో పద్దెనిమిది ఆహార పౌర సరఫరాల శాఖ నుంచి పదహారు రవాణా రోడ్డు భవనాల డిపార్ట్మెంట్ నుంచి పన్నెండు అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఏడు మైనారిటీ సంక్షేమం నుంచి ఆరు యువజన పర్యటన సాంస్కృతిక శాఖ నుంచి ఐదు పోస్టులు ప్రణాళిక శాఖ నుంచి మూడు పోస్టులు స్త్రీ శుశు దివ్యాంగుల సంక్షేమం నుంచి మూడు పోస్టులు పశు సంవర్ధక పారిశ్రామిక అభివృద్ధి నుంచి దాదాపుగా చూసుకుంటే మత్స్యశాఖల దింట్లో రెండు పోస్టులు విద్యుత్ శాఖ నుంచి రెండు పోస్టులు నీటి పారదుల ఆయకట్టు అభివృద్ధి నుంచి ఒక పోస్ట్ టోటల్గా చూసుకుంటే పదమూడు వందల డెబ్బై మూడు పోస్టుల భర్తీకి సంబంధించి వివిధ శాఖలలో ఏ డిపార్ట్మెంట్ల ద్వారా ఈ యొక్క పోస్టులు భర్తీ చేస్తున్నారో దానికి సంబంధించి జివో నెంబర్ నూట నలభై ఆరును తెలంగాణ ఆర్థిక శాఖ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది అతి త్వరలోనే ఈ యొక్క పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇక గ్రూప్ టూ కేటగిరీకి సంబంధించిన కానీ గ్రూప్ త్రీ కేటగిరీకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడకపోవడానికి ముఖ్యమైన కారణం ఆ యొక్క పోస్టులలో ఏ శాఖలు ఎన్నిసీ పోస్టులు అయితే ఉన్నాయి దానికి సంబంధించి క్లియరెన్స్ రాకపోవడమే ఇన్ని రోజులు ఈ యొక్క టైం వేస్ట్ అయితే చేయడం జరిగింది ఈ సంవత్సరం కల్లానే ఈ యొక్క అన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడే అవకాశం అయితే ఉంది ఈ యొక్క నోటిఫికేషన్ వెలుబడిన వెంటనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ యొక్క పోస్టులకు అప్లై అయితే చేసుకోండి ఈ యొక్క గ్రూప్ త్రీ కేటగిరీకి సంబంధించిన పోస్టులకు ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ త్రీ కేటగిరీ కింద పదమూడు వందల డెబ్బై మూడు పోస్టుల భర్తీ చేయటకు తెలంగాణ ఆర్థిక శాఖ టీఎస్పిసి ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది అది త్వరలోనే ఈ యొక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంది ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా